తర్వాత మన మీద ఎవరైనా డిపెండెంట్ అయి ఉంటే, అంటే అమ్మ నాన్న కానీ, భార్య పిల్లలు కానీ, లేకపోతే బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, కజిన్స్ కూడా, ఈవెన్ అసెండెంట్ అండ్ డిసెండెంట్ రిలేటివ్, వీళ్ళు ఎవరైనా కనుక మన మీద ఆధారపడి ఉన్నట్టయితే వాళ్ళు విధివశాత్తు వాళ్ళకి అంగవైకల్యం ఏదన్నా ఉన్నట్లయితే మనమే వాళ్ళకి ఏంటంటే ఆదరిస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఇంటికాడే ఉంచుకుంటాం, మనతో పాటు వాళ్ళు కూడా ఇంత ఫుడ్ పెడతాం. ఇంకా వాళ్ళకి ఏదైనా ఉంటే చిన్న చిన్న మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఏమన్నా పెడుతూ ఉంటాం. జనరల్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ భారం పెద్దగా ఏమి ఉండదు. ఏదన్నా జ్వరం వస్తేనో జబ్బు చేస్తేనో ఏదైనా మెడిసిన్స్ తప్ప, లేకపోతే అంగవైకల్యం పోవడానికి మాత్రం ఏ విధమైన మన మెడికల్ ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు ఆ విధమైన ఇది ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ చాలా వెసులుబాటు కల్పించింది. ఒకప్పుడు దానికి మీకు అంగవైకల్యం 40% పైబడి ఏదైనా డెఫిషియన్సీ ఉన్నట్టయితే మీకు ఒక 50,000 రూపాయలు ఉండేది. బాగా పూర్తిగా సివియారిటీ 80% పైబడి ఉంటే, సివియర్ డిసేబిలిటీ అంటారు దాన్ని, దానికి మీకు 1 lakh వరకు ఉండేది. దాన్ని బాగా ఎన్హాన్స్ చేసి 75,000, 125,000 చేశారు. అయితే ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమము ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ గురించి పదే పదే నేను చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో, చాలా డిపార్ట్మెంట్స్లో నేను మాట్లాడాను. నేను గెస్ట్ లెక్చర్కి వెళ్ళిన ప్రతి చోట కూడా ట్యాక్స్ ప్లానింగ్ గురించి ఎక్కువ మాట్లాడాను. ఎంతకాడికి మీరు ఎట్లా ఉందంటే, ఏదో వాళ్ళు ట్యాక్స్ కట్ చేసుకున్నారు, మనకి ఈ సంవత్సరానికి అయిపోయిందనే వారు, మీ డబ్బులండి, ఆర్డర్ మనీ ఇది. ప్రతి పైసాని మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసి ఖర్చు పెడతారో, ఇలా గవర్నమెంట్ కూడా ఏముంటుందంటే నువ్వు సంపాదించిన డబ్బులన్నీ నా ఖజానాకి ట్రాన్స్ఫర్ చేయమని అనట్లేదు, మిమ్మల్ని నిలువుగా దోసుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేయడానికి బద్దకించో, లేకపోతే ఏముందులే అంత మాత్రం మనం చేయాల్సిన అవసరం ఏంటని ఏదో నిర్లక్ష్య ధోరణిలో మీరు ట్యాక్స్ ప్లానింగ్ జోలికి చిన్న ఉద్యోగస్తులు కానీ పెద్ద ఉద్యోగస్తులు దానికి వెళ్ళని పరిస్థితి ఎక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్, మీకు 9-10 లక్షల రూపాయలు ఉన్నా కూడా సింగిల్ ఎంపీ గవర్నమెంట్ కట్టట్లేదు. మీరు ఎంత ఇన్కమ్ ఉంది మీరు 10 రూపాయలు కట్టట్లేదు అని గవర్నమెంట్ ఏనాడు మేము ఫోర్స్ చేసే పరిస్థితి కూడా లేదు. అది మాత్రం మీరు బాగా గమనించాల్సిన విషయం. అయితే ఏమవుతుందంటే ఇటువంటి చిన్న చిన్న, ఇప్పుడు చూడండి మామూలుగా అంగవైకల్యం అంటే పోలియో వల్ల కాళ్ళు చేతులు పట్టుకోవడం అదంత పరిస్థితి ఉంటుంది, మెంటల్గా వాళ్ళు ఈజీ కాకపోవడం. అది అంతేకాకుండా ఏంటంటే మీకు జనరల్గా చాలా వరకు ఇది ఉపయోగించుకోలేదు. నేను రైల్వే మీటింగ్స్లో కానివ్వండి, తర్వాత సింగరేణి కాలనీస్లో మీటింగ్లో కానీ చాలా సందర్భంగా నేను దాన్ని మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే నేను ఆ సందర్భంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇవాళ చెముడు సహజంగా ఓల్డ్ ఏజ్ని బట్టి వస్తుంది, తర్వాత ఇవాళ వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి వస్తుంది చెవులు. ఒక చెవితో వింటూ ఉంటారు, లేకపోతే 2 చెవులు ఇది అవుతాయి. తర్వాత ఏంటంటే అంధత్వం, అంటే చిన్నపిల్లలకి ఇవాళ ఆధారం పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే మీకు డెఫిషియన్సీస్ కనుక మీరు కనుక హాస్పిటల్లో ఓపీలో జాయిన్ చేయించు కనుక మీరు డెఫిషియన్సీస్ని వెరిఫై చేయించండి. వెరిఫై చేస్తే డెఫినెట్గా మీకు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ తీసుకోండి, మీ సర్టిఫికెట్ మీ ఎంప్లాయర్కి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీకు దాని మీద రాయితీని పొందే అవకాశం ఉంటుంది. సరే ఇప్పుడు సర్టిఫికెట్ మీ దగ్గర ఉండి కూడా ఆ రోజున మీరు ఇవ్వకపోయిన పరిస్థితి, లేకపోతే ఇంకేదైనా అయి ఉంటే ఇవాళ అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ యువర్ రిటర్న్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు సబ్మిట్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద డిపార్ట్మెంట్ అండ్ కెన్ క్లెయిమ్ డిడక్షన్. ఏమండి 75,000 రూపాయలు 125,000 ఉంటే ఎంత అబ్నార్మాలిటీ ఉంటుందో చూడండి, మీకు ఎంత ఇదిగా ఉంటుంది. సరే ఆ డబ్బులు సరే ఈ సర్టిఫికెట్ వల్లే కదా నాకు వచ్చింది అనుకుంటే ఆ పైసలు ఆ డబ్బులు ఆ ఫిజికల్లీ ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా తృప్తిపడతారు, మీకు కూడా భారం పడకుంటుంది. చూసారు గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకుంటే దాంట్లో రాయితీ ఇస్తున్నారు. తర్వాత ఈ డిజేబిలిటీ ఉండే పేరెంట్స్ కానీ ఎవరైనా మీ మీద ఆధారపడి ఉంటే వాళ్ళ మీద రాయితీ ఇస్తున్నారు. ఇతరితర క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, పార్కిన్సన్ డిసీజ్ కానీ, తలసేమ కానీ, డిమెన్షియా, రకరకాల స్పెసిఫైడ్ డిసీజెస్ ఏదైనా వస్తే దానికో ఏమండి, గవర్నమెంట్ అన్ని రకాలుగా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు పరిస్థితుల్లో గవర్నమెంట్ తీర్చుకోవడం తిట్టడానికి మాత్రం మనకు ఒక పాయింట్ కూడా దొరకదు. కాకపోతే ఏంటంటే
ట్యాక్స్ ప్లానింగ్ చేసిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడే హక్కులు మీకు ఉంటాయి, కానీ ట్యాక్స్ ప్లానింగ్ చేయకుండా మొత్తం నా సంపాదన అంతా గవర్నమెంట్కి కడతాం అనే నినాదం ఏనాడు సర్వత్రా మంచిది కాదు. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని ఇప్పుడు సరే గడిచిపోయింది అయితే గడిచిపోయింది, ఇవాళ డిజేబిలిటీ ఉంది నేను క్లెయిమ్ చేయలేకపోయింది, ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఈ సంవత్సరం రన్నింగ్ ఇయర్ కన్నా పనికి వస్తుంది, మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించండి, టెస్ట్ చేయిస్తే ఆ విధమైన సర్టిఫికేట్ మెడికల్ బోర్డు వాడు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ మీకు ఉపయోగపడుతుంది. ఈవెన్ మార్చి 31 రోజున మీరు సర్టిఫికేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మెడికల్ బోర్డు నుంచి తీసుకుంటే కూడా మీకు చెల్లి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఉన్నది సద్వినియోగం చేసుకోండి, మీరు తెలియకపోతే పేపర్లు తిరగేయండి, లేకపోతే టీవీ ఛానల్స్ చూడండి, లేకపోతే మా బుట్టోళ్ళు టెలిఫోన్ రిఫరెన్స్, నా ప్రతి వీడియోలో టెలిఫోన్ రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు నాకు రిఫర్ చేస్తే ఏ టైం అయినా సరే నేను మీకు టైం ఇస్తాను. మీరు నా క్లయింట్ కానవసరం లేదు, మీరు నాకు ఏ విధమైన సర్వీస్ ఛార్జ్ ఇవ్వక్కర్లేదు, నేను మీకు మీ సందేహాలన్నీ తీర్చడానికి చాలా ముందుకు వచ్చిన మనిషిని. ఆ విధంగా మీరు సందేహాలు నివృత్తి చేసుకుని మంచిగా ట్యాక్స్ ప్లానింగ్ చేయండి, తగినంత ట్యాక్స్ కట్టండి. ఎగవేత పరిస్థితి మనకొద్దు, కానీ పైసలు మనం తీసుకుని రిఫండ్ తీసుకునే పరిస్థితి మనకొద్దు, నిజాయితీగానే బతుకుదాం. ఏదన్నా అయితే గవర్నమెంట్ మీద మనం మాకు ఈ ఫెసిలిటీ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదని పోరాడి హక్కును మనం సంపాదించుకోవాలంటే ఇప్పుడు మనం నిజాయితీగా ఉండాలి, మనది మనం ప్లాన్ చేసుకోవాలనేది మరొక్కసారి నేను మీకు సవినయంగా మనవి చేస్తాను.